हाय हेलो वेलकम टू माय चैनल दिस इज मधु फ्रॉम एसके लोकल। सो ई रोज मन वीडियो श्रीकाकुलम टाउन लो फॉरेस्ट ऑफिस की ऑपोजिट लो उंडे खाली प्लेस लो एयरपोर्ट चेसिना क्राफ्ट बाजार गुरिंची। सो प्रति संवत्सरम ई क्राफ्ट बाजार नी इदे प्लेस लो सो एस्टाब्लिश चेस्तारु। सो टेंपरेरीगा कोन्नि शेड्स वेसी आ शेड्स लो तैयार चेस्तारु। अदे विधंगा ई संवत्सरंलो कूडा क्राफ्ट बजार नी इक्कड पेट्टारु। सो ई क्राफ्ट बजार लो चिन्न पिल्ललकि कावाल्सिन आट वस्तुलतो पाटु एंगेज लो उंडे वाळ्ळकि संबंधिंचिन अगे सेल फोन कवर्स अलागे वाळ्ळकि कावाल्सिन रकरकाल दुस्तुलतो पाटु अनेक रकमैन वस्तुवुल्नि ई क्राफ्ट बजार लो एर्पाटु चेस्तारु। सो ई क्राफ्ट बजार लो చాలా వరకు కూడా మనకు నచ్చిన వస్తువుల్ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు, అలాగే ఖాళీగా అక్కడ ఉండే వస్తువులన్నింటినీ కూడా చూసి మనకు నచ్చితే కొనుక్కోవచ్చు, లేదు అంటే జస్ట్ అలాగా విజిట్ చేసి అలాగే వన్స్ ఇందులోకి ఎంటర్ అయిన వెంటనే పిల్లలకి స్కూల్ పిల్లలకి కావాల్సిన పెన్స్ పెన్సిల్స్ ఎరేజర్స్ అటువంటి షాప్స్ కూడా ఉంటాయి, అలాగే వాళ్ళు ఆట వస్తువులు చిన్న చిన్న ఆట వస్తువులు అలాగే బెలూన్స్ అనేక రకమైన ఐటమ్స్ పిల్లల్ని ఆకర్షించే విధంగా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. సో అలాగే పెద్దవాళ్ళకు సంబంధించిన మేకప్ ఐటమ్స్ అలాగే గాజులు రింగులు సో ఇంకా చాలా రకమైన వస్తువులు ఇక్కడ చూడొచ్చు. సో కావాలంటే మీకు నచ్చిన వస్తువుని ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. సో అలాగే హెయిర్ బ్లాండ్స్ క్లిప్స్ అలాగే ఎంగేజ్లో ఉండేవాళ్ళు దుస్తులు సో కాలేజ్ పిల్లలు అలాగే ఇంట్లో బెడ్షీట్స్ కవర్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ రెడీమేడ్ దుస్తులతో పాటు అలాగే కొన్ని టవల్స్ డోర్ కర్టన్స్ బెడ్షీట్స్ పెద్దవాళ్ళకి కావాల్సిన లుంగీలు అలాగే మగవాళ్ళు వాడే షర్ట్స్ ఫ్యాంట్స్ అనేవి కూడా ఇక్కడ లభిస్తుంటాయి, అలాగే చెప్పులు కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో చాలా రకమైన స్లిప్పర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, సో మీకు నచ్చినవి చూడొచ్చు. సో హ్యాండ్ బ్యాగ్స్ అలాగే గృహోపకరణ వస్తువులు అంటే ఇంట్లో వాడే మనం ఎక్కువగా వాడే కిచెన్ ఐటమ్స్కి సంబంధించినవి అలాగే ఇంట్లో డెకరేషన్కి సంబంధించిన వస్తువులు అవి చాలా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కావాల్సిన వస్తువుని గుర్తు చేసుకుంటూ మరి కొనుక్కోవచ్చు. అలాగే కిందన గచ్చుపై వేసే కార్పెట్స్ మీకు లభిస్తాయి. సో అలాగే ప్రస్తుతం ట్రెండ్లో ఉండే అంటే అందరికీ అవసరమయ్యే వస్తువు ఏంటంటే సెల్ ఫోన్కు సంబంధించిన స్క్రీన్ గార్డ్స్ అని కవర్స్ అని డిజైనింగ్స్ అని చాలా ఉంటాయి మీకు నచ్చినవి. యాక్చువల్గా మనకి లోకల్లో కూడా దొరుకుతాయి ఈ సెల్కి సంబంధించినవి, బట్ అదేవిధంగా ఈ బజార్లో ఏంటంటే ఓపెన్గా ఉంటాయండి, మీకు నచ్చింది వెంటనే చూసుకోవచ్చు అన్నమాట. సో ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ క్రాఫ్ట్ బజార్ మొత్తం కూడా పిల్లలని యూత్ని ఆకర్షించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు స్టాల్స్ అనేవి. సో ఇక్కడ మొత్తం రెడీమేడ్ వస్త్రాలతో కలిపి అలాగే ఇంటికి ఉపయోగపడే పింగాణి వస్తువులు అంటే జార్స్ అని అండ్ ఫ్లవర్ వ్యాజెస్ అని అలాగే చిన్న చిన్న గ్లాసెస్ సో మొత్తం కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి. సో ఇక్కడ చూస్తే ఇంటికి గృహోపకరణ వస్తువులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ ఐటమ్స్ ఎక్కువగా మీకు ఈ షాప్లో లభిస్తాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లేడీస్ అనేవాళ్ళు పక్క తిరగరు, సో ఇది చూస్తుంటేనే ఉండిపోతారు. ఇందులో మనకి ఏ వస్తువు ఇంట్లో అవసరం పడుతుంది అనే ఎక్కువ టైంని స్పెండ్ చేస్తారు ఆ షాప్లో. సో అలాగే కీ చైన్స్ సో రకరకాల కీ చైన్స్ అమ్మాయిలకు సంబంధించినవి అబ్బాయిలకు సంబంధించినవి అలాగే ఇక్కడ చూడండి
ఈ షాప్ ఫుల్గా ఏ షాప్ దగ్గర కూడా జనాలు లేరు కానీ ఈ షాప్ దగ్గర ఉన్నారు. సో దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ సెల్ ఫోర్స్. సో నవడేస్ ప్రతి ఒక్కరు కూడా చేతిలో బుక్ లేకపోయినా పెన్ లేకపోయినా అవుతుంది, కానీ సెల్ ఫోన్ లేకపోతే కాదు. అలాంటి సెల్ ఫోన్ని అందంగా అలంకరించుకోవడానికి కూడా ఈ షాప్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చాలా రకమైన వస్తువులు దొరుకుతాయి. సో యాక్చువల్గా ఆ వస్తువులు మనకు అవసరం ఉండొచ్చు, మనకు అవసరం లేకపోవచ్చు, కానీ ఇక్కడ వస్తువు చూసిన తర్వాత మీ అవసరం కూడా గుర్తొచ్చి ఆ వస్తువును ఇక్కడ కొనుక్కొని వెళ్తారంటారు. సో అదేవిధంగా నేను కూడా ఎక్కడో బయట కొనాలి అని గుర్తుంచుకునే ఒక వస్తువుని బయట ఎక్కడ దొరకపోవడం ద్వారా ఇక్కడికి ఉండే షాపుల్లో ఆ వస్తువు టక్కన కనిపించింది, నేను పర్చేజ్ చేసేసాను. సో అదేవిధంగా మీరు కూడా మీ ఈ వస్తువులను చూడండి, చూసి ఆ వస్తువుల్లో మీకు ఏదో ఒక వస్తువు అవసరమైన వస్తువు ఎప్పుడో కొనాలనుకుంటున్నారు కానీ మనకి ఎక్కడా దొరకకపోవచ్చు, దొరుకుంటకపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చి మీరు వెంటనే ఆ వస్తువును చూసిన వెంటనే మీకు స్ట్రైక్ అవ్వచ్చు, ఇది నేను కొనాలనుకుంటున్నాను, నేను కొందామని. సో అలాగే ఇక్కడ ఉండే పింగాణి వస్తువులు అనేవి ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి. అందుకనే ఈ పింగాణి వస్తువుల ఐటమ్స్ అనేవి బహుశా ఎంట్రాన్స్లో కరెక్ట్గా సెంటర్ పాయింట్లో పెట్టారు. సో ప్రతి ఒక్కల తాలూకా వ్యూ అనేది వాటి మీదకి ఖచ్చితంగా పడుతుంది. సో అలాగే ఇది ఈ మార్నింగ్ టైము స్టాల్ ఓపెన్ చేసే టైంకి నేను ఇక్కడికి వెళ్ళాను. ఎందుకోసం అంటే మార్నింగ్లో అయితే లైటింగ్ ఎక్కువ ఉంటుంది, కరెక్ట్గా ప్రతి ఒక్కటి కూడా వీడియోని షూట్ చేయగలను. సో ఈజీగా క్లారిటీగా పడుతుంది అనే ఉద్దేశంతో మార్నింగ్ టైం వెళ్ళి చూశాను. సో నేను వెళ్ళేటప్పటికీ ఇది అప్పుడే ఓపెన్ చేస్తున్నారు, అందుకే అందరూ ఇక్కడ క్లీనింగ్స్ చేసుకుంటున్నారు వస్తువుల్ని. అలా అయింది, అందుకనే జనం కూడా కొద్దిగా తక్కువగా ఉన్నారు. కానీ దీన్ని ఈవినింగ్ టైంలో చాలామంది వస్తుంటారు ఇక్కడికి. సో కాబట్టి నేను ఈవినింగ్ టైం కూడా ఒకసారి వెళ్ళి ఒక చిన్న వీడియోని తీసి ఇదే వీడియోలో లాస్ట్లో పోస్ట్ చేశాను. మీరు వెయిట్ చేసి ఆ వీడియోని కూడా వాచ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇది ఎక్కడుందంటే కరెక్ట్గా ఫారెస్ట్ ఆఫీస్, అంటే మనం శ్రీకాకుళం టౌన్లో కాంప్లెక్స్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి రైతు బజార్ జంక్షన్కి వెళ్ళే మధ్యలో ఫారెస్ట్ ఆఫీస్ జంక్షన్ వస్తుంది. కరెక్ట్గా ఫారెస్ట్ ఆఫీస్కి డేట్ ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ ఆపోజిట్లో ఉండే ఖాళీ స్థలంలో దీన్ని ఏర్పాటు చేశారు. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈ విధంగా చేసి నా ఛానల్కి నాకు కొద్దిగా సపోర్ట్ని ఇవ్వండి ఫ్రెండ్స్. సో వీడియో మొత్తం చూసారుగా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం, మరో కొత్త వీడియోతో మన ఛానల్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్.